ధర్మం ప్రేక్షకులకు నమస్కారం స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా నేటి యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి స్వామి వివేకానంద ఏం చెప్పారో మనకు విశ్లేషించడానికి అలాగే ఎంతో మంది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద మహారాజ్ గారు నమస్కారం స్వామిజీ నమస్తే స్వామిజీ ముఖ్యంగా చూస్తే నేటి యువత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతుంది ఈ మానసిక ఒత్తిడికి గల కారణాలు ఏంటంటారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే స్వామి వివేకానంద ఏం చెప్పారు అందరికీ నమస్కారం ఇది చాలా గంభీరమైన ప్రశ్న మరియు పరిస్థితి ఎందుకంటే మానసిక ఒత్తిడి అనేది ఎన్నో యుగాల నుంచి జరుగుతుంది మనస్సులోనే ఒక అంగం అది మన వ్యక్తిత్వంలోనే ఒక అంగం స్ట్రెస్ అంటాం ఏ విధంగా రబ్బర్ బ్యాండ్కి కొంతవరకు ఆ స్ట్రెచ్ అనేది ఉంటుందో స్ట్రెస్ అది లాగితేనే అది మనకి ఇలా యూస్ఫుల్గా ఉండేది అదేవిధంగా మన మనస్సుని ఎంతవరకు దాన్ని ఉపయోగించుకుంటామో అంతవరకు ఇది ఉంటుంది దానిపైన దాన్ని కొంచెం లాగి దాన్ని మళ్ళీ విశేషమైన ఛాలెంజెస్కి సవాళ్ళకి అది ఉపయోగిస్తే కొంచెం అది షేక్ అవుతుంది అది ఒత్తిడిలో గురి అవుతుంది దానివల్ల ఇప్పుడు వచ్చే సమస్య ఏమిటంటే మెంటల్ స్ట్రెంగ్త్కి మానసిక బలానికి ట్రైనింగ్ లేదు శిక్షణ లేదు కేవలం మెమొరీ టెస్ట్కి శిక్షణ ఇస్తున్నారు కొంచెం మెమ ఏది కంఠస్థం చేయడం లేదు అవి మ్యాథమెటిక్స్లో కొన్ని ఫార్ములాస్ చేయడం చేసేసి మర్చిపోతున్నారు అవి కూడా ఎప్పుడైతే దానికంటో ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఎక్కువ అయ్యేటప్పటికి మనస్సులో అదేమైన టెన్షన్ ఒక భయం ఆందోళన క్రియేట్ అవుతూ ఉంటుంది మన వర్తమాన పరిస్థితుల్లో విద్యాభ్యాసంలో వచ్చే ఒక క్యాన్సర్ రోగంలాగా తెలియని వాళ్ళకి దాని గురించి తెలియని వాళ్ళకి విని 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 వాళ్ళు కూడా ఆ ప్రెషర్లో పడిపోతున్నారు అందుకే ఒక సమయంలో ఇరవై సంవత్సరాల ముందు మన రాష్ట్రంలో మన ఈ దక్షిణ భారతంలో ఎక్కువ ఇంజనీరింగ్ ఎక్కువ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్కి ఒత్తిడి ఇచ్చి తల్లిదండ్రులు ఇచ్చి అది ఒక ప్రెషర్ కుక్కర్ లాగా అయిపోయింది అనమాట ఎంతవరకు దానికి ఉడుకుతుందో అన్నం దాంతవరకు అది ఉపయోగించుకోవాలి అది అయిన తర్వాత కొంచెం దాన్ని దించాలి కూల్ చేసింది మళ్ళీ పెట్టాలి అది అవ్వకుండా కంటిన్యూస్గా వాళ్ళని ఒత్తిడిలో గురి చేస్తున్నారు వచ్చిన సమస్య అదే సరైన మార్గదర్శనం లేని దానివల్ల అందుకే స్వామి వివేకానంద వర్తమాన సమస్యలకి ఆయన ఆ సమయంలోనే ప సమాధానాలు ఇచ్చారు సొల్యూషన్స్ ఇచ్చారు అది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని విద్యాలయాల్లో కొన్ని యూనివర్సిటీస్లో కమిషన్ అని చేశారు రాధాకృష్ణన్ గారు ఉండేవారు కొఠారి అని మహా విద్వాంసుడు ఉండేవారు తర్వాత ఈ వర్తమానంలో ఇంకేదో ఎడ్యుకేషనల్ పాలసీస్లో మార్పులు తీసుకురావాలి అని రకరకాల ప్రోగ్రామ్స్ చేశారు అయినప్పటికీ రాజకీయంలో కొన్ని అది విల్ పవర్ లేని దానివల్ల ఈ ఒక దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అది పరిధిలోకి తీసుకురాలేదు ప్రోగ్రామింగ్లో తీసుకురాలేదు అందుకే మేమేం చేస్తున్నాం రామకృష్ణ మిషన్ ద్వారా ఈ ముఖ్యంగా ఈ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డు సిలబస్ ఉండే వాళ్ళకి దేశం అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు ఐదు వేల స్కూళ్ళల్లో ఒక అవేకండ్ సిటిజన్ ప్రోగ్రామ్ అని మేము ఏర్పాటు చేశాం అది సిబిఎస్ఈ ప్రభుత్వ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది ఆ బోర్డు ఒప్పుకుంది ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థి విద్యార్థులకి కేంద్ర విద్యాలయం కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు వాళ్ళకి అవేకండ్ సిటిజన్ ప్రోగ్రామ్ అని ఒక పెద్ద సిలబస్ తయారు చేసి దాంట్లో వాళ్ళ కేవలం చదువే కాదు వాళ్ళ బిహేవియరు వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ సంబంధాలు బంధువుల మధ్య సంబంధాలు టీచరు శిష్యుల సంబంధాలు తల్లిదండ్రులు పిల్లల సంబంధాలు దాని గురించి ఒక టోటల్గా సామూహికంగా పర్సనాలిటీ పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని తీసుకురావని ప్రయత్నిస్తుంది దానివల్ల చిన్న వయసులో మార్పులు వచ్చాయి కనబడుతున్నాయి అది ఫీడ్బ్యాక్స్ చాలామంది తల్లిదండ్రులు ఇచ్చారు పిల్లలు ఇచ్చారు టీచర్స్ ఇచ్చారు ఇది వివేకానంద చెప్పింది మనం ఏమన్న ఏమంటారంటే వివేకానంద మనం ఎందుకు పుట్టాం మీరెందుకు పుట్టారు నేను ఎందుకు పుట్టాను కా మన పూర్వీకులు ఎందుకు పుట్టారు ఎన్నో జన్మాంతరాలు మనుషులు పుడుతూనే ఉన్నారు అసలైన ఒక వాక్యం తెలుసుకుంటే వివేకానందకి ఒక మహారాజు ప్రశ్నించారనమాట రాజా ఖేత్రి అజిత్ సింగ్ అని ఆ సమయంలో వివేకానంద శిష్యుడు ఆయన ఆయనే ప్రశ్నించాడు స్వామీజీ జీవితం అంటే ఏమిటి వాట్ ఈజ్ లైఫ్ స్వామీజీ ఇంకా మరో క్షణం ఆలోచించి వాళ్ళ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉండేవారు ప్రశ్నకు సమాధానం కరెక్ట్గా స్పంది స్పందించేవారు ఆయన అన్నారు లైఫ్ ఈజ్ అన్ఫోల్డ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ బీయింగ్ అండర్ సర్కమ్స్టెన్సెస్ టెండింగ్ టు ప్రెసిడ్ డౌన్ అని ఆంగ్ల భాషలో చెప్పారు అంటే జీవితం అనేది ఉదాహరణకి ఈ నిర్వచనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక చేతుంది మన టేబుల్ మీద దానికి మనం చేయి అడ్డు పెడదాం అది ఆగుతుందా ఆగదు చేయి ఎక్కి వెళ్ళిపోతుంది ఇది ఒక అబ్స్ట్రక్షన్ ఇది ఒక గోడ చీమకి మన చెయ్యి అనేది పెద్ద గోడ అయినప్పటికీ అది మెల్లిమెల్లిగా ఎక్కి ఎక్కెక్కి దారి మళ్లించుకొని వెళ్ళిపోద్ది ఆగదు అది అన్ఫోల్డ్మెంట్ అండ్ డెవలప్మెంట్ చూపు కనబడుతుంది కళ్ళ ముందు అది ఇంకొంచెం హైట్ పెంచుదాం ఆ గోడని ఆ అబ్స్ట్రక్షన్ ఇంకొంచెం పెంచుదాం అది ఎక్కడానికి కష్టమవుతుంది చీమకి కొంచెం దారి ఇంకొ ఇంకో కిలోమీటర్ దూరం వెళ్ళి వెళ్ళిపోద్ది తన ఇంటికి ఆగదు ఇట్ ఈస్ మ్యానిఫెస్టింగ్ ఇట్స్ పొటెన్షియాలిటీ ఇంకా దాన్ని పెంచుదాం ఇంకొంచెం కష్టాలు పెడదాం నీళ్లు వేద్దాం కొంచెం దానికి ఇంకొంచెం అడ్డు పరీక్ష చేద్దాం అప్పుడు దాంట్లో ఉండే ఆ చీమలో ఉండే సామర్థ్యం ఏమిటి మమ్మల్ని గుచ్చుతుంది అది అది కరుస్తుంది మనల్ని కరిచి మనల్ని చేయి తిప్పి తీసేసి తీర్చేస్తుంది అదేవిధంగా లైఫ్ ఇస్ అన్ఫోల్డ్మెంట్ అండ్ డెవలప్మెంట్ కష్టాలు వచ్చినప్పుడు ఒత్తిడిలు వచ్చినప్పుడు దాన్ని బానిసవ్వకుండా అలాంటి ఒక శిక్షణ పద్ధతి ఒక ప్రోగ్రామింగ్ మన విద్యాభ్యాసంలో విద్యాలయాల్లో మన సిస్టంలో జరగాలి మన భారతదేశంలో నేను ఎప్పుడూ దాన్ని బాగా అనలైజ్ చేసినప్పుడు తెలుస్తుంది నాలుగైదు రకాల బోర్డులు ఉన్నాయి నాలుగైదు రకాల సిస్టమ్లు ఉన్నాయి సెంట్రల్ బోర్డు గవర్నమెంట్ ఉద్యోగవంతులు ఎవరెవరు చేస్తున్నారు ట్రాన్స్ఫరబుల్ జాబ్ సిబిఎస్సి తర్వాత మన రాష్ట్రాల్లో వేరే వేరే వాళ్ళకు సంబంధించిన స్టేట్ బోర్డు కర్ణాటకలో వేరే సిలబస్ ఉంది తెలంగాణలో వేరే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో వేరే ఉంది మధ్యప్రదేశ్లో వేరే ఉంది ఏమిటి జరుగుతుంది దేశంలో ఇక్కడ అబ్బాయి అక్కడికి వెళ్ళిపోతే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాయి అన్లేస్ ఈజ గవర్నమెంట్ ఇది ఉండి కేంద్ర విద్యాలయా చేరి అక్కడ ఒకే సిలబస్ తయారు చేస్తే ఒత్తిడికి గురవుతాడు తర్వాత ఇంటర్నేషనల్ బోర్డ్ ఒకటి ఉంది తర్వాత పిల్లలకి ఇంకా కొత్త అమెరికన్ సిస్టమ్ అనేది ఐబీఏని కొత్తగా ప్రారంభించారు పది మందికి ఒక టీచర్ ఇలాగ రకరకాల రుచులు చూపించి వాళ్ళలో ఇంకా కోరికలు వాళ్ళలో ఇంకా ఒత్తిడికి గురి అవుతున్నారు సరి అయిన మార్గం ఇదే రాజమార్గం ఇదే దే నీ వ్యక్తిత్వానికి మంచి మార్గం మా దేశ అభివృద్ధి కోసం వైజ్ఞానిక మార్గం ఇది అని చూపించేవాళ్ళు తక్కువ మంది కనబడుతున్నారు మాట్లాడుతున్నారు చాలామంది బట్ ఆచరించాలి కదా ఇంప్లిమెంట్ చేయించాలి కదా అక్కడ మనం ఇదయ్యాం ఇంకొక స్వామి వివేకానంద చెప్తారు ఆర్ బాండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచం అనేది ఏమిటి ఒక జిమ్నేషియం లాగా ఒక వ్యాయామశాలం లాగా యోగాసనాలు ఎందుకు చేస్తాం మన ఫిట్నెస్ కోసం మన ఆరోగ్యం బాగుండాలని కోసం పుట్టిందే దానికోసం అంటారు టు మేక్ అవర్జెల్ స్ట్రాంగ్ బలం చేసి మనం బలవంతులు అవ్వడానికి పుట్టాము బలహీనలు అవ్వడానికి కాదు అందుకే ఒకచోట తమాషగా వివేకాన్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఒక మాట అంటారు తమాషగా వింతగా అంటారు భారతదేశంలో మనకు మంచి మనుషులు అవసరం లేదు అని చెప్పేసి ఊరుకున్నారు ఆయన ఒక చోట వీ డోంట్ వాంట్ గుడ్ పీపుల్ ఇన్ ఇండియా అనేసారు ఆయన అనేసి ఊరుకున్నారు తమాషగా అందరూ విస్మితంగా చూస్తున్నారు ఏంటిది మంచి మనుషులు వద్దు అంటే ఇంకేం కావాలి స్వామికి అంటే వెంటనే వాళ్ళ మనోభావాన్ని అర్థం చేసుకొని వీ డోంట్ వాంట్ గుడ్ పీపుల్ ఇన్ ఇండియా వీ వాంట్ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ఇండియా అన్నారు అక్కడి నుంచి వచ్చింది ఆయన నిర్వచనం స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ బలమే జీవనం బలహీనమే మరణం సో ఈ ఒత్తిడికి గురు అవ్వకూడదు దాన్ని జయించాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ స్ట్రెంగ్త్ మంచితనం లాభం లేదు ఈ కాలంలో అందరూ మంచి వాళ్ళే బలం ఉందా నీకు మాట మాటకి ప్రశ్నిస్తారు స్వామి వివేకానంద విద్యార్థికి విద్యార్థినికి ఉద్యోగవంతుడికి తల్లిదండ్రులకి ఒక సైంటిస్ట్కి ఈ అంత మే పెద్ద ఉద్యోగవంతుడికైనా స్వామిజీ ప్రశ్నిస్తారు డూ యూ హ్యావ్ స్ట్రెంగ్త్ ఐ ఆస్క్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ డూ యూ హ్యావ్ స్ట్రెంగ్త్ అది ఎవరైనా అంత సాటిగా ఒక బాణం గుచ్చినట్టు అడిగితే మనలో ఆలోచన వస్తుంది అది పిల్లల్లో అది అడగాలి ప్రశ్న డూ యూ హ్యావ్ స్ట్రెంగ్త్ మ్యాథమెటిక్స్లో ఇష్టం ఉండొచ్చు గణితంలో నీకు బలం ఉందా రామానుజన్ లాంటి బలం ఉందా నీకు నీకు ఫిజిక్స్లో ఇష్టం నీకు ఇది ఉంది కోరికలు ఉన్నాయి ఫిజిసిస్ట్ అవ్వాలి సైంటిస్ట్ అవ్వాలి నువ్వు ఇస్రోకి వెళ్ళాలి అని బలం ఉందా నీకు మంచితనం ఉండొచ్చు బలం ఉందా దాన్ని ఎదుర్కోగలవా జీర్ణించుకోగలవా ఆ ఆటపాటల్లో నీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు క్రికెట్ ఫుట్బాలు వాలీబాలు బలం ఉందా నీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందా అసలు నీకు కోరికలు వేరు నీకు సామర్థ్యం ఉందా లేదు ప్రాక్టీస్ చేయి దాన్ని నువ్వు నిందించడం లేదు ఇచ్చేయకండి అణిచివేయకండి ఆ ఒక కోరికని దాని ఒక దారి చూపించండి పరీక్ష చేయండి ఆ అబ్బాయికి ఆ ఒక టాలెంట్ చూపించండి అవకాశాలు ఇవ్వండి అప్పుడు మనస్సు విశాలం అవుతుంది రెండు బద్ రెండు బుద్ధులు ఉన్నాయి మనకి మనస్సులో మన కెపాసిటీ ఒకటి కుంచిత బుద్ధి ఒకటి వికసిత బుద్ధి అంటారు సంస్కృతి కుంచిత అంటే కంట్రాక్టెడ్ చిన్న మనస్సు కొంచెం అడిగి ఎవరైనా ఎక్కిరిస్తే ఒక చిన్న సమస్య వస్తే వెంటనే పగిలిపో బ్లాస్ట్ అయిపోతాడు ప్రెషర్ చాలా తట్టుకోలేడు బలూన్ లాగా ఇంకోటి వికసిత బుద్ధి రాళ్ళు రప్పలు ఏమైనా విసరండి ఏమి సముద్రం సముద్రంలాగా ఒత్తిడి ఎందుకంటే మా ఇక్కడ ఒక చిన్న గ్లాస్ ఉంది ఈ ఉదాహరణ చూపిస్తా ఈ గ్లాస్ ఎంతండి ఒక హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఐల్ గ్లాస్ అంతే ఇది ఇది ఇక్కడ పెట్టి ఒక విద్యార్థులు చెప్తాను ఇక అక్కడి నుంచి ఒక రాయితో దీన్ని కొట్టండి దీన్ని వెంటనే పగిలిపోద్ది చిన్న రాయి ఇంత గ్లాస్కి చాలా ప్రెషర్ ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ ఉండలేదు అది ఇట్ టూ మచ్ ప్రెషర్ ఇది ఇట్ విల్ మేక్ బికమ్ టూ పీసెస్ అదే మీరు ఇక్కడ బకెట్ పెట్టి దాన్ని బకెట్ని కొట్టండి ఒక ఇటుకతో ఒక పెద్ద రాయితో బకెట్ పగలదు ఆ ఇంపాక్ట్కి ఆ ప్రెషర్కి నీళ్లు బయ ఇదైపోతాయి బయటకు వస్తే ఇంకొక విదా ఉదాహరణ ఇద్దాం అదే విద్యార్థి ఒక ఇటుక తీసుకుని హుసేన్ సాగర్ బండ్ ట్యాంక్ బండికి వెళ్ళి అతని బలంతో నీళ్ళను కొట్టండి అలలు కెరటాలు క్రియేట్ అవుతాయి అలలు క్రియేట్ అవుతాయి ఆ ఇటుక లోపల మునిగిపోద్ది ఎందుకంటే పద్నాలు పద్నాలుగు ఎకరాలు ఆ ఫ్రెండ్స్ దానిది హుసేన్ సాగర్ది ఏం అవ్వదే ఆ పది నిమిషాలు అలలు క్రియేట్ అవుతాయి తర్వాత తగ్గిపోతుంది శాంతమైపోతుంది అదే ఇంకొంచెం విశాలంగా ఆలోచిద్దాం ఒక పెద్ద బండరాయి తీసుకోండి తీసుకొని మా బాంబే బీచ్కో విశాఖపట్నం బీచ్కో మీ చెన్నై బీచ్కో వెళ్ళి మీ బలంతో ఎంత కోపం దాని సముద్రం లోపల విసరండి ఇక్కడ అలలు కూడా క్రియేట్ అవ్వవున్న శబ్దం వస్తుందంటే బ్లుక్ అని ఆ పెద్ద బండరాయి నీళ్ళలో ముందు ఎందుకంటే దాని లోతు చాలా ఎక్కువ ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేల అడుగుల లోతు ఉంటుంది ఒక చిన్న రాయో చిన్న ఇది దానికి ఏ మెటీరియల్ ఏం లాభం ఏం వేస్ట్ అది ఏం లాభం లేదు ఏం ఎఫెక్ట్ అవ్వదు ఎందుకంటే డెబ్భై శాతం భూమండలం సముద్రంతో సముద్రం నీళ్ళది సో ఇక్కడ ఏమో ఏమి చెప్తా చెప్పదలుచుకున్నానంటే పిల్లల్లో ఆ విశాలతను క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేయాలి దానికి ప్రయోగాలు చేయాలి అదే సక్సెస్ అంటలేదు ఇదే ఫైనల్ అన్న ఇది నా అభిప్రాయం అనుభవం ఇది వివేకానంద తల్లి దగ్గర ఆయన ఆయన నేర్చుకున్నారు నరేంద్రుడు ఏడో తరగతి ఎనిమిదో తరగతి దగ్గర ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయనకే ప్రెషర్ వచ్చింది ఆయనకి టీచర్ రెండు దబ్బులేసి కొంచెం కోపటి ఇది చేశారు నేను ఇంకా స్కూల్కి వెళ్ళను నా అందరు తిడుతున్నారు ఇంకా స్కూల్లో ఇదే అయిపోయింది నాకు ప్రెషర్ నాకు ఇష్టపడలేదు అంటే అమ్మ చెప్పింది సరే ఇంట్లోనే కూర్చో నేను నేర్పిస్తా బట్ రెస్పెక్ట్ ద టీచర్ రెస్పెక్ట్ ద ఇది ఆయన కూడా కరెక్ట్గా ఉన్నాడు ఆయన తప్పులు చేస్తూ ఉంటాడు అప్పుడు స్వామీజీకి ఒక విశాలతనం క్రియేట్ అయింది అందుకే తల్లి దగ్గర ఆయన శక్తిని బలంని సంపాదించాడు తండ్రి దగ్గర స్వావలంబనం ఆత్మస్థైర్యాన్ని సంపాదించాడు అందుకే ఒత్తిడి ఈ ఒక స్ట్రెస్సు టెన్షన్లు పోవాలంటే తల్లిదండ్రులు దానికి బాధ్యులే వాళ్ళు కూడా కొంచెం దాన్ని నేర్పిస్తూ ఉండాలి అదే సమయంలో టీచర్ల ద్వారా గురువుల ద్వారా వాళ్ళకి ఇది జరుగుతూ ఉండాలి బాగా వినాలి ఈ బలం సంబంధించిన విషయాల్ని కథల్ని వీళ్ళు పిల్లలు వినకపోతే కేవలం చదువు 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 అని పుస్తకం పురుగుల్లాగా తయారవుతున్నారు కానీ వ్యక్తులుగా తయారవటం లేదు టెన్షన్ పోవాలని ఎప్పుడూ ఒక ఉదాహరణ ఇస్తాను అభిమన్యుడి కథ పిల్లలకి ఎవరైనా బోధించారా మన మహాభారతంలో ఒక రోజంతా అభిమన్యుడు కౌరవుల విరుద్ధంగా యుద్ధం జ మరణించాడు అభిమన్యుడికి ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జే సగం నాలెడ్జే ఆ చక్రం వ్యూహంలోకి పద్మ వ్యూహంలోకి వెళ్ళడానికి తెలుసు బయటికి రావడానికి తెలియదాడికి పద్దెనిమిది సంవత్సరాలు యువకుడు అయినప్పటికీను అర్జునుడు లేడు ఆ పరిస్థితుల్లో కృష్ణుడు లేడు పరిస్థితుల్లో ఒక ట్యాక్ట్ఫుల్గా ఏదో అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని దూరంగా తీసుకెళ్ళిపోయి అలాంటి ఏర్పాటు చేశాడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు ఇంకా పద్మ వ్యూహానికి ఇంకా అభిమన్యుడికి మాత్రమే నాలెడ్జ్ ఉంది ఇంకా యుధిష్ఠిరుడికి భీముడికి ఎవరికీ నాలెడ్జ్ లేదు ఆ జ్ఞానం లేదు ఇంకో ఇద్దరు ఎవరు అర్జునుడు కృష్ణుడు వాళ్ళిద్దరు లేరు పరిస్థితుల్లో ఇక్కడ లేరు వాళ్ళు సో ఎవరు ధర్మాన్ని రక్షిస్తాడు ఈ పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరాలు యువకుడు వస్తాడు నా మామగారు నేను ఇది నేను ప్రయత్నిస్తాను నాకు జ్ఞానం ఉంది బట్ నాకు అర్థం సగం జ్ఞానమే లోపలికి వెళ్ళగలని నేను బయటికి రాలేను టెన్షన్ సిచ్యువేషన్ అది నుంచి వచ్చేస్తుంది కౌరవ సైన్యం యుధిష్ఠుడిని బంధించాలని ఇతనికి ఎంత శక్తి ఉండాలి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి ఎంత ఒక ధైర్యం ఉండాలి సాహసం ఉండాలి ఆ కథని తల్లిదండ్రులు పిల్లలకు బోధించాలి ఎగ్జామ్ టైంలో పరీక్షా సమయం అర్జున్ అభిమన్యుడికి పరీక్షా సమయమే అయినప్పటికీ ఆయన టెన్షన్లోకి వెళ్ళలేదు భయపడలేదు ఏం లేదు వెళతాను నేను ధర్మం కోసం నా బాధ్యతల కోసం నేను ముందుకు వెళతాను సెంటర్ వరకు వెళ్ళిపోయాడు పాండవులు రాలేకపోయారు నలుగురు మన్ ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఒంటరిగా ఒంటరిగా ఎవ్వరూ లేరు అటు ఎవరు కర్ణుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు శకుని అశ్వత్థామ కృపాచార్య అందరూ మహా అతిరత మహారథులు పద్దెనిమిది సంవత్సరాలు యువకూడదు యుద్ధం చేస్తున్నారే ఇతను వన్ ఫుల్ డే సూర్యాస్తం వరకు ఆర్మీని అలా పెట్టి నిలబెట్టి ధైర్యంగా పోరాడాడే అది మన సినిమాలో చూసే కథ కాదు ఇది ఇది పిల్లలకి బోధించే ఒక సమాధానం ఒక మందులాగా ఇది చేస్తే వాళ్ళలో ఆ స్ట్రెంగ్త్ కెపాసిటీ పెరుగుతుంది అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మధ్యరాత్రులు ఎగ్జామ్ పెట్టినా కూడా ఆడు సంతోషంగా రాస్తాడు మే ఫెయిల్ మే నాట్ గెట్ మార్క్స్ బట్ భయపడ్డు ఆనందంగా వెళ్తాడు ముందుకి సో ఈ ఉదాహరణలో ఈ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ పిల్లలకి ఇస్తే ఎగ్జామ్ టైం అనే కాదు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి మధ్య మధ్యలో చెప్తూ ఉండాలి కేవలం ఉద్దకాలే శస్త్రాభ్యాసం అన్నట్లు మనకి తయారైపోయింది ఇప్పుడు రేపు ఎగ్జాము ఈరోజు వీడు శస్త్రా అస్త్రశస్త్రాన్ని పాలిష్ చేస్తున్నాడు రబ్బింగ్ చేస్తున్నాడు అంటే వీడు మరణించినట్లే ఓడిపోయాడు ముందే సో ఇలాగ కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ పిల్లలకి బోధించి బోధిస్తూ స్కూల్ పిల్లలైనా కాలేజ్ పిల్లలైనా ఒకే మనస్సు ఒకే విధమైన ప్రెషర్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ కైండ్ యూనివర్సిటీ విద్యార్థులకి ఉన్న ప్రెషర్ సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు వీడికి ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చు బట్ ప్రెషర్ ప్రెషరే బట్ అందరికీ అందరూ మనుషులే అందరికీ వీక్నెస్ ఉంటాయి జయించేదే ఎడ్యుకేషన్ జయించే బహిర్గతం చేసేదే మనుష్యత్వం ఇది దృఢ సంకల్పంతో దైవ సంకల్పంతో మనం జయించాలి దానికోసం కొన్ని ప్రోగ్రామ్స్ స్కూల్ కాలేజీల్లో చేస్తూ ఉంటే ఎగ్జామ్ కోసమే కాదు వాళ్ళ లైఫ్ని జయించే ఒక సామర్థ్యం వస్తుందని నా అభిప్రాయం ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకున్న సందేహాలు కూడా నివృత్తి చేయమని అడుగుతున్నారు ముందు ఎవరు అడుగుతున్నారు గురుగారికి నమస్కారం నా పేరు నవీన్ కుమార్ స్వామీజీ నేను ఇక్కడ హైదరాబాద్ తార్నాక నుంచి వచ్చాను నా సందేహం ఏంటంటే నేను మంచి మంచి పుస్తకాలు చదువుతాను మంచి మంచి స్పీచెస్ కూడా వింటాను రామకృష్ణ మఠంలో కానీ లేకుంటే మంచి వివేకానంద స్పీచ్లు బుక్స్ అన్నీ చదువుతూ ఉంటాను ఎంత చదివినా ఎంత విన్నా కూడా ఆ విన్నంతసేపే మనసు జాగ్రత్తగా ఉంటుంది విన్నంతసేపే మంచి మంచి ఆలోచనలు వస్తాయి విన్నంతసేపే మనం అంత బాగుండాలి అని ఆలోచనలు వస్తాయి కానీ మళ్ళీ పుస్తకాలు పక్క కానీ మళ్ళీ స్పీచెస్ విన కానీ మళ్ళీ ఎప్పటిలాగా తయారవుతున్నాం స్వామీజీ ఇలా అవ్వకుండా ఉండాలంటే ఎట్లాంటి సాధన చేయాలి ఇప్పుడు నవీన్ కుమారు చక్కటి ప్రశ్న అడిగావు ఇది సాధ స్వాభావికంగా జరుగుతున్న ఒక సమస్య ప్రత్యేకత ఏమీ లేదు దీంట్లో ప్రతి ఒక్క మనస్సులో ఉన్న బలహీనత వల్ల దానికి సరి అయిన శిక్షణ లేని దానివల్ల జరుగుతుంది అనమాట వివేకానంద్ అంటారు ఆయన ఒక ధ్యాన ధ్యాన తరగతిలో ఉన్నారు డెట్రాయిట్లో అప్పుడు ఆ మాట ఏమిటంటే తొంభై శాతం ఒక మెంటల్ ఎనర్జీని మానసిక ఒక శక్తుల్ని మానసిక ఒక బలంని మనం వేస్ట్ చేసుకుంటున్నాం తొంభై శాతం వేస్ట్ చేస్తున్నాం ఎక్కడి నుంచి వేస్ట్ అవుతుంది దర్శనం శ్రవణం పఠనం ఏది చూస్తున్నాం ఏది వింటున్నాం ఏది మాట్లాడుతున్నాం ఏది చదువుతున్నాం అనేది రంధ్రాలన్నమాట గేట్స్ గేట్స్ ద్వారా బలం ఈ ఎనర్జీ అనేది కాన్సన్ట్రేషన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది నువ్వు చదవచ్చు రెండు పుస్తకాలు మూడు పుస్తకాలు పది పుస్తకాలు అయినప్పటికీ లోపల రిటెన్షన్ లోపల దాని అబ్జార్బ్షన్ చాలా తక్కువగా ఉంటుంది మెడిసిన్ నెంబర్ వన్ ఏమిటంటే రూల్ నెంబర్ వన్ మళ్ళీ 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 చదవడం గుర్తు తెచ్చుకోవడం అది అర్థం చేసుకోవడం జీర్ణించుకోవడం కేవలం చదవడం ఇంపార్టెంట్ కాదు క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు నువ్వు ఐదు నిమిషాలు చదివా యాభై నిమిషాలు చదివా ఇంపార్టెంట్ కాదు ఎంత ఎంత గ్రహించావు ఎంత దాన్ని అర్థం చేసుకున్నావు అనేది చాలా ముఖ్యం ఇది కొంచెం స్లోగా చదివి దాన్ని ప్రాక్టీస్ చేయడం సమంజసం ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది ఏమి చదివావో వెంటనే కథ పుస్తకం కావచ్చు వివేకానంద పుస్తకాలు కావచ్చు నీ సబ్జెక్ట్ సంబంధించిన పుస్తకాలు కావచ్చు నీ ఉద్యోగంకి సంబంధించిన పుస్తకాలు కావచ్చు అది చదివినప్పుడు వెంటనే అది పాయింట్స్ కింద బుల్లెట్ పాయింట్స్ కింద రాసి నీ పాకెట్లో పెట్టుకోవాలి మంత్రాల కింద ఫార్ములాస్ కింద అంత సమర్యంత నువ్వు గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు అట్లీస్ట్ దానికి తాళం చెవిలాగా ఒక కీలాగా గుర్తుపెట్టుకునే కార్డ్స్ పెట్టుకో నేను ఒక ఉదాహరణ ఇస్తా ఒక మహిళ క్యాథరిన్ విట్మార్ష్ అనే శాన్ ఫ్రాన్సిస్కోలో మా రామకృష్ణ మఠం సంబంధించిన భక్తురాలు ఆవిడికి రామకృష్ణ పరమహంస కథామృతం చదవడానికి చాలా ఇష్టం అనమాట చదువుతూ చదువుతూ రామకృష్ణ పరమహంస కథలన్నీ గుర్తుపెట్టుకునేది ముందుకు వెళుతుంటే పాతవన్నీ మర్చిపోయేది నువ్వు చెప్పావు ఇందాక మర్చిపోతావు అప్పుడప్పుడు ఇదని ఆవిడ కూడా అదే సమస్య అప్పుడు ఆవిడ గురువుగారు ఉండేవారు శాన్ ఫ్రాన్సిస్కో వేదాంత రామకృష్ణ మఠంలో ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యని ఆవిడ ఆయన మీద పెట్టింది స్వామీజీ మీ ఏం ఏం చెప్తారు దీనికి హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అప్పుడు ఆయన అన్నారు క్యాథరిన్ నువ్వు ఏమేమి గుర్తు చేసుకున్నావు నాకు ముందు చెప్పు ఏమేమి కథలు పాటలు రామకృష్ణ ఉపదేశాలు ఆవిడ ఏమేమి గుర్తుందో షీ హీ సెట్ డోంట్ వరీ ఏమి గుర్తుందో నాకు చెప్తా ఉండు చెప్తున్నప్పుడు వెంటనే ఈయన రాసేసారు అది ఈ సా ఆయన గురువుగారు ఆవిడ గురువుగారు రాస్తున్నారు ఒక పుస్తకంలో ఒక పదిహేను నిమిషాలు ఆవిడ తెలిసినవన్నీ బయట తెచ్చిందనమాట దాంట్లో కనీసం ఒక నాలుగు కథలు రిపీట్ చేసింది ఆవిడ తెలియకుండా రామకృష్ణ ఒక అధ్యాయంలో చెప్పారు రెండు రోజుల తర్వాత ఇంకొక కలకత్తాలో ఇంకో గదిలో ఇంట్లో చెప్పారు అదే కథ మళ్ళా దక్షిణేశ్వరానికి వచ్చి చెప్పారు ఇవి తెలియకుండా తెలిసినవన్నీ ఇలా ఇలా చెప్పుకొని చెప్పుకొని చెప్పిన ఆయన డైరీ లాగా డిక్షనరీ రికార్డ్ చేసుకుంటే ఒకే కథని నాలుగు స్థా ప్లేస్ స్థలాల్లో రామకృష్ణ చెప్పారు ఇది ఆయన ఆవిడ పక్కకు పిలిచి అన్నారు చూడు క్యాథరిన్ నువ్వు ఎప్పుడెప్పుడు రామకృష్ణపురం చదువుకుంటూ వెళుతున్నావు మొదట పేజీ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఒక కథ ఉంది నువ్వు కప్ప నూతుల కప్ప కథ రామకృష్ణ చెప్తారు అది ఐదు పేజీల తర్వాత ఇంకెక్కడో ఎవరో ఇంట్లో సత్సంగంలో రామకృష్ణ భావ చెప్పుంటారు ఒక ఫస్ట్ పేజీలో ఉన్న కథ మళ్ళీ ఐదో పేజీలో వచ్చింది ఐదో పేజీ కథ మళ్ళీ తొంభై ఐదు పేజీలో వచ్చింది ఒకే కథని పది ప్లేసెస్లో రామకృష్ణ పరమ చెప్పారు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆడియన్స్ వేరు ఒక కథ రిపీట్ చేయడానికి ఏమి ఇది పోయింది బట్ ఒకే పుస్తకంలో మళ్ళీ మళ్ళీ వస్తుంది ఈ క్యాథరిన్ విట్మార్ మహర్షి చేసింది ఎంతవరకు ఆడ గురువు మీద విశ్వాసం పెట్టి నమ్మకం పెట్టి చేసిందో ఆవిడ రామకృష్ణ పరమంస ఆ గ్రంథం అంతా కార్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసింది ఆవిడ చనిపోయినప్పుడు సుమారు యాభై వేల గ్రీటింగ్ కార్డులు ఆవిడ గదిలో దొరికాయంట బ్యాక్ సైడ్ అంతా రామకృష్ణ పరమంస కథలే పాటలు ఆయన ఉపదేశాలు ఒకే ఉపదేశం ఐదు మందికి చెప్పి ఉండొచ్చు వివేకానందకి చెప్పారు స్వామి నిరంజనాకి చెప్పారు గిరీశ్ చంద్ర చెప్పారు ఇంకా ఒక డాక్టర్కి చెప్పారు ఒకే ఉపదేశం వాళ్ళకి కావాల్సిన ఉపదేశాలు చెప్పారు ఇన్నిసార్లు చెప్పారని నీకు అనిపించవచ్చు బట్ వాళ్ళకి ఒకేసారి ఆవిడేం చేసింది దాన్ని ఒక డిక్షనరీ లాగా చేసింది చనిపోయింది ఆవిడ ఇప్పుడు లేదు ఆవిడ అయితే రామకృష్ణ ఫ్రాన్సిస్కో సెంటర్ వాళ్ళు ఏం చేశారు ఆవిడ చేసిన కార్డులన్నీ ప్రింట్ చేసి చూస్తే పెద్ద డిక్షనరీ అయిపోయింది దాని పేరు ఇప్పుడు కన్కార్డెన్స్ టు ద గాస్పుల్ ఆఫ్ శ్రీరామకృష్ణ రామకృష్ణ కథామృతానికి ఒక డిక్షనరీ ఇప్పుడు నీకు ఒక కథ కావాలి నువ్వు ఎక్కడ ఉపన్యాసం ఇవ్వాలి అనుకుంటావు పరీక్ష రాయాలి అనుకుంటా రామకృష్ణపురం కథ చెప్దాం ఏమిటో కథ గొర్రసింహం కథ రామకృష్ణ భర్వస్ కూడా చెప్పారు వివేకానంద కూడా చెప్పారు ఆ కథ ఆరు ప్రదేశాల్లో రామశ్వభరం చెప్పారు అది అన్నీ ఒకచోటకు వస్తే నీకు ఈజీ అవుతుంది అదేవిధంగా అదే పాలసీని నువ్వు క్యాథరీన్ విట్మార్ష్ విట్మార్ష్ గారి పాలసీని నువ్వు నీ స్టడీస్లో నువ్వు చదువులు వివేకాంత్ చదివినా కూడా చెప్పు వివేకాంద్ ఒకే సందేశాన్ని బలమే జీవనం బలహీనమే మరణం అనే ఒక దీన్ని ఒక వందసార్లు చెప్పు ఉంటారు లేఖావళిలో ఆయన ఉపన్యాసాల్లో నువ్వు గ్యాదర్ చేసుకో అవన్నీ ఒకచోట పూలగుచ్చలాగా ఇది చేసుకో అప్పుడు నువ్వు మర్చిపోవడానికి సాధ్యమే లేదు వెంటనే వెంటనే నీకు గుర్తొస్తుంది ఎందుకంటే నువ్వు దాన్ని అంత సేకరిస్తున్నావు చెట్టుల్లో నుంచి వేరే వేరే పూల నుంచి నువ్వు ఎలాగ ఇది చేసి ఒక మాల చేస్తావో అదే విధంగా ఆ నాలెడ్జ్ని ఆ జ్ఞానాన్ని ఆ ఉపదేశాలని నువ్వు ఒక మంచి పూల గుర్తు చేస్తావు ఒక బొకే చేస్తావు అప్పుడు నువ్వు పది మందికి ఇవ్వచ్చు నువ్వు కూడా దాన్ని ఆనందించవచ్చు అప్పుడు చదివినంత మళ్ళీ నువ్వు దాన్ని డెవలప్ చేసుకోవచ్చు చదివిన తర్వాత ఇంకొక మాట ఏమిటా ఏమని ఏమను చెప్పాలనుకున్నానంటే దాని గురించి పది మందికి చెప్పు వేకాంత ఉప ఉపన్యాసాలు కావచ్చు నీ స్టడీ సంబంధించి కావచ్చు భగవద్గీత కావచ్చు పురాణాలు కావచ్చు నీ సైన్స్ కావచ్చు పది మందికి చెప్పు అది స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం తదితర ఉపనిషత్తు కాన్వకేషన్ అడ్రస్ ఇస్తారు వాళ్ళు స్వాధ్యాయం ప్రవచనం జీవితంలో మరి వదలకు మరవద్దు స్వాధ్యాయం అంటే చదవడం సెల్ఫ్ స్టడీ ప్రవచనం అంటే పది మందికి ఇది నువ్వు గురువు కాదు అట్లీస్ట్ దాన్ని పంచుకో అది నీకు కూడా మళ్ళీ ఎక్సర్సైజ్ అవుతుంది ఆ విధంగా మళ్ళీ మళ్ళీ నీ సబ్కాన్షియస్ మైండ్కి ఇది పంపిస్తూ ఉండు ఆ వైబ్రేషన్ సిగ్నల్స్ పంపిస్తూ ఉండు నువ్వు ఎన్ని ఉపన్యాసాలు చదివినా నీకు గుర్తుంటుంది నువ్వు చదవకపోయినా మనస్ ఒక బ్యాక్ ఆఫ్ ది మైండ్ అది ఆల్రెడీ ఉంటుంది ప్రింట్ అయి ఉంటుంది ఈ విధంగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామీజీ ఈరోజు కార్యక్రమంలో విద్యార్థులు చిన్నపిల్లలు ఎవరైనా సరే మానసిక ఒత్తిడికి ఎలా గురవుతున్నారు దాని నుంచి ఎలా బయటపడాలన్నది చాలా చక్కగా వివరించారు అలాగే విద్యార్థుల సందేహాలను కూడా నివృత్తి చేశారు ధన్యవాదాలు ఇది ఈనాటి స్ఫూర్తి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం